కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ప్రజలను తీవ్ర ఇబ్బందుల గురిచేస్తున్నాయి. బియ్యం నిల్వలపై కేంద్రం విధించిన నిషేధంతో ఇటు దేశ రైతులు అటు విదేశాల్లోని భారతీయులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నాలుగేండ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రకటించిన ఏడాదికే బియ్యం కొరత ఉందంటూ కేంద్రం చేసిన ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందు చూపులేని మోదీ సర్కారు ప్రజల ఆకలితో ఆడుకుంటోంది. దేశ ప్రజల అవసరాలకు ఎంత ఆహార ధాన్యాలు అవసరమో కూడా తెలుసుకోలేనంత గుడ్డితనంతో పాలన సాగిస్తోంది. గోదాముల్లో నాలుగేండ్లకు సరిపడా బియ్యం నిల్వలున్నాయని డాంబికాలు పలికి ఏడాదిన్నర తిరగకముందే దేశంలో పరిస్థితులన్నీ తిరగబడ్డాయి. మా వద్ద మస్తు నిల్వలున్నాయన్న నోటితోనే బియ్యం కొరత ఉందని గగ్గోలు పెడుతోంది. ధాన్యం ఉత్పత్తి పెంచి కొరత తీర్చడం చేతగాక బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. కేంద్ర ప్రభుత్వం ముందు చూపులేని నిర్ణయాలపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బియ్యం ధాన్యం నిల్వలపై కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ 2-3 నెలల వ్యవధిలోనే 4 మాటలు మార్చారు. దేశంలో 4 ఏండ్లకు సరిపడా బియ్యం నిల్వలున్నాయని పీయూష్ గోయల్ 2021 డిసెంబర్లో ప్రకటించారు. మరి ఆ ప్రకటన తర్వాత ఏడాదిన్నరకే దేశంలో బియ్యం కొరత ఎందుకు ఏర్పడిందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ నుంచి ధాన్యం సేకరించాలని కోరితే నిల్వ చేయడానికి గోదాములు కూడా ఖాళీ లేవన్న కేంద్రం ఇప్పుడు కొరత ఉందని ఎలా చెప్తుందని మండిపడుతున్నారు. ప్రజలను రైతులను అవమానించేలా తెలంగాణ నుంచి ఒక్క గింజ ధాన్యం కూడా తీసుకోబోమని నాడు కేంద్రం మొండిగా వ్యవహరించింది. రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ ఎంపీలు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి తమ రాష్ట్రంలో భారీగా వరి దిగుబడి వచ్చింది, ఎఫ్సీఐ ద్వారా ఆ ధాన్యాన్ని సేకరించండి కోరినా మా వద్దే అవసరానికి మించి నిల్వలు ఉన్నాయి, మీ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోండంటూ పీయూష్ గోయల్ ఉచిత సలహా ఇచ్చారు. తెలంగాణ నుంచి మరాడించిన బియ్యం తీసుకునేందుకు కూడా కేంద్రం కొర్రీలు పెట్టింది. అంతేకాకుండా కేంద్రం వరి సాగు వద్దనడంతో చాలా రాష్ట్రాలు సాగు తగ్గించాయి. దీంతో దేశవ్యాప్తంగా సాగు 50% తగ్గిపోయింది. ధాన్యం ఉత్పత్తి తగ్గిపోయి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంలో వ్యవసాయాన్ని గాడిన పెట్టి ధాన్యం ఉత్పత్తి పెంచడం చేతగాకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ వంటి చిన్న రాష్ట్రం అనతి కాలంలోనే ధాన్యం ఉత్పత్తిని 200% పెంచినప్పుడు దేశం మొత్తం ఇది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నిస్తున్నారు. 2022 మార్చిలో నూకల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై 20% పన్నును విధించింది. దీనిపై అప్పట్లోనే పెద్ద దుమారం రేగడంతో వెనక్కి తగ్గింది. బియ్యం ఎగుమతులపై కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణ రైతులకు పెనుశాపంగా మారనుంది. ఎగుమతి నిషేధించిన కొన్ని రకాలను తెలంగాణలో అధికంగా పండిస్తున్నారు. వీటిని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. తద్వారా రైతులకు మద్దతుకు మించి ధర లభిస్తోంది. కానీ ఇప్పుడు ఎగుమతులు నిషేధించడంతో వ్యాపారులు అధిక ధర వెచ్చించి ఈ రకం ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. దీంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తత్తరపాటు నిర్ణయాలు దేశంలోని భారతీయులనే కాకుండా విదేశాల్లో ఉంటున్న భారత పౌరుల్ని కూడా తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. బియ్యం ఎగుమతులపై మోదీ సర్కారు ఉన్నట్టుండి నిషేధం విధించడంతో అమెరికాలోని భారతీయులు, ముఖ్యంగా బియ్యం అధికంగా తినే తెలుగువారు హాహాకారాలు చేస్తున్నారు. ముందు ముందు బియ్యం దొరక్కపోవచ్చన్న భయంతో షాపింగ్ మాల్స్ పైబడి బస్తాలకు బస్తాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లోని మాల్స్లో బియ్యం నో స్టాక్ అని బోర్డులు కనిపిస్తున్నాయి. అనేక మాల్స్ ముందు బియ్యం కొనేందుకు ప్రజలు కిలోమీటర్ల దూరం క్యూ లైన్లలో నిలబడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బియ్యం కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడడంతో మాల్స్ ధరల్ని కూడా అదే స్థాయిలో పెంచేశారు. 2 రోజుల్లోనే బియ్యం ధరలు 11% పెరిగినట్లు ఓ కొనుగోలుదారుడు వాపోయారు.